ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత మహిళ బయటాయించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకులో చోటు చేసుకుంది. గత శుక్రవారం రాత్రి బాధిత మహిళా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అక్కడ కొంతసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పడిపోవడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఉదయం ప్రియుడు కిరణ్ అనే వ్యక్తి ఇంటి ముందు బయటాయించి తనకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఆమెకు మద్దతుగా మహిళా సంఘం నిలిచారు. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తెలియకపోయేసరికి ఒకసారి ఇక ఇంటికి వచ్చి అటాక్ చేసేసరికి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది సార్. ఆ రోజు అటాక్ చేశారు కాబట్టి 1వ తారీఖు మేము పోలీస్ బుర్గంపాడు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు జరుగుతూనే ఉంది. మధ్యలో గ్యాప్ ఇచ్చారు. అప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. ఇక మేము ఇంకేం జరగట్లేదని మహిళా మండలి వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. మేమేం కోరుకుంటున్నాం అంటే ఇంత బయటికి లాగి ఇంత గొడవ చేసిండు కాబట్టి ఖచ్చితంగా ఆ అబ్బాయిని కోరుకుంటున్నాను సార్. నేను పరువు పోయింది. ఎట్లా పోయినా పరువు పోయింది సార్. ఇక ఎట్లా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని కూర్చున్నాను.